మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. క్రీస్తు పూర్వపు కాలంలో చారిత్రక రోమ్ నగరాన్ని రామనవమి నాడు స్థాపించారని మీకు తెలుసా? అసలింతకీ రామనవమి అంటే ఏంటి? మర్యాద పురుషోత్తమ రాముడైన శ్రీరాముడు అవతరించిన పర్వదినం. అది ప్రతి ఏటా చైత్ర శుక్ల నవమి నాడు వస్తుంది. అదే రోజున మనం సీతారాముల కళ్యాణం ఘనంగా జరుపుకుంటాం. అయితే రామనవమి నాడే శ్రీరాముల వారు జన్మించారు కూడా. ఇది ప్రతి ఏటా ఇంగ్లీష్ నెలలైన మార్చ్ ఏప్రిల్ మాసాల్లో వస్తుంది. ఇక రోమ్ నగరం గురించి మీకు తెలిసిందేగా, అది ఇటలీ దేశానికి రాజధాని. ఇందులోనే అంతర్భాగంగా ఉండేది క్రిస్టియన్లకు కేంద్ర స్థానం లాంటి వాటికన్ సిటీ. పురాతన రోమ్ నగరంలో లోపలే ఉన్న వాటికన్ స్వతంత్ర సార్వభౌమ దేశం. వేలాది సంవత్సరాలుగా ప్రపంచ పటంలో ప్రధానమైన నగరంలా ఉంటోన్న రోమ్ను రోమా అని కూడా అనేవారు పురాతన రోమన్లు. రామశబ్దానికి ఇంత దగ్గరగా ఉన్న రోమ్ రోమా పేర్లతో ఒక అద్భుత నగరాన్ని నిర్మించాలని అనుకున్నారు రోమ్యులస్ రెమోస్. వీరిద్దరూ కవల సోదరులు. అందుకు తగిన రోజుగా ఆనాటి తమ క్యాలెండర్లో పార్మోతి మాసంలోని 9వ రోజును ఎంచుకున్నారు. కారణం, ఆ రోజున స్థాపించిన నగరం దాన్ని నిర్మాతలు శాశ్వతంగా కీర్తి పొందుతారని వారికి ఉన్న నమ్మకమే. పైగా ఆనాడు గ్రహాలు కూడా బలమైన స్థానాల్లో ఉన్నాయని అంటాడు పురాతన రోమన్ చరిత్రకారుడు ప్లూటార్చ్. ఆయన రాసిన అధికారిక గ్రంథంలో రోమ్ స్థాపన జరిగిన రోజుగా ఏప్రిల్ 21 క్రీస్తు పూర్వం 753ని ఖచ్చితంగా పేర్కొన్నాడు. ఇక ప్లూటార్చ్ చెప్పిన దాంట్లో అత్యంత ఆసక్తికర విశేషం ఏంటంటే, పురాతన ఈజిప్షియన్లు రోమన్ల లెక్కల్లో పార్మౌతి అనే మాసం ఈనాటి లెక్కల్లో మార్చ్ ఏప్రిల్ మధ్య కాలంలో వస్తుంది. అంటే మన హిందూ కాలమానం ప్రకారం చైత్రమాసం అన్నమాట. చైత్రమాసం 9వ రోజు అంటే అర్థం నవమి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రామనవమి. రోమ్ నగరాన్ని స్థాపించిన 9వ రోజు అప్పటి వారికి చాలా విశేష పర్వదినంగా ఉండేది. ప్లూటార్చ్ చెప్పిన దాని ప్రకారమే గ్రహిస్తే ఆనాడు జీవం ఉన్న ఎలాంటి దాన్ని కూడా బలి ఇచ్చేవారు కాదట. పూర్తిగా రక్తపాతం లేకుండా శాంతిగా ప్రశాంతంగా పండుగ చేసుకునేవారట. ఇదంతా తన గ్రంథాల్లో ప్లూటార్చ్ పేర్కొన్నాడు. ఇక రోమ్ను స్థాపించి తరువాత కొనసాగనున్న వేల ఏళ్ల రోమన్ సామ్రాజ్యానికి మూల పురుషులయ్యారు రెమ్యులస్ రెమోస్ సోదరులు. ఈ కరళ వంశం పేరేంటో తెలుసా? ఎట్రుస్కాన్. ఈ వంశం వారి అధికారిక చిహ్నంలో మన స్వస్తిక గుర్తు ఉండేది. అది తవ్వకాల్లో దొరగ్గా ఇప్పటికీ ఇటలీలోని మ్యూజియంలో ఉంది. స్వస్తికం కూడా తమ అధికార ముద్రలో కలిగి ఉన్న రెమ్యులస్ రెమోస్ శ్రీరాముని వంశమైన సూర్యవంశానికి చెందిన వారేనని కొందరు పరిశోధకుల వాదన. అది ఎలా ఉన్నా పురాతన రోమన్లు సోల్ ఇన్విక్టస్ అనే పేరుతో సూర్యుణ్ణి ఆరాధించేవారు. అంటే వారి మీద ఏదో ఒక విధంగా మన పురాతన హిందూ ఆచారాలు, సాంప్రదాయాలు, విశ్వాసాల ప్రభావం ఉండేదని చెప్పొచ్చు.